హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళైతే నేను ఒక చిన్న బ్లాగ్ చేస్తున్నా. ఏంటంటే నాకున్న యాక్షన్ కెమెరా ఉంది కదా, దీనికి 3.5 mm జాక్ అయితే లేదనమాట. మన దగ్గర మైక్ ఉంది కానీ అది సపోర్ట్ చేస్తలేదు. దీనికి అడాప్టర్ కావాలి, 3.5 mm జాక్ టు యూఎస్బి టైప్ సి కనెక్టర్ కావాలి మనకి. సో అది నేను ఆన్లైన్లో చూసిన. సో వేరే డిఫరెంట్ వేట్ ఉన్నాయి, బట్ అవి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు అనేది నాకైతే అర్థమవుతలేదు. సో ఇవాళైతే మనం మార్కెట్ వెళ్దాం. మార్కెట్ అంటే హరిదాస్ మార్కెట్ తెలుసు కదా మీకు, హైదరాబాద్లో కోటి దగ్గర ఉంటుంది. సో అక్కడ మనకి షాప్స్ ఉంటాయి అనమాట, కెమెరాకి సంబంధించిన ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతాయి మనకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మనకి దీనికి అడాప్టర్ దొరుకుతుందా లేదా చూద్దాం. సో ఈ కెమెరా గురించి నేను రివ్యూ అయితే చేసిన, మీరు చూడండి, మన ఛానల్ ఉంటుంది ఆకాశ ప్రేమ సేవన్ అని. ఓకేనా? సో చూద్దాం, వెళ్ళి చూద్దాం అక్కడికి మనకి ఇది మైక్ అడాప్టర్ దొరుకుతుందా లేకుంటే సపోర్ట్ చేస్తుందా ఏందని టెస్ట్ చేసి చూద్దాం మనం. ఓకేనా? లెట్స్ గో. సో గాయ్స్, ఇదైతే మనం ఆరామ్ గారి దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్గా చూస్తే. సో ఇక్కడ నుంచి మనము ఎడిగిరాలు తెలుసు కదా, హరిదాస్ మార్కెట్ అంటే కోటికి దగ్గర ఉంటుంది, చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. అంటే మనకి కావాల్సిన అన్నీ కూడా కెమెరాకి సంబంధించిన అన్నీ అక్కడనే ఉంటాయి. సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 10 kilometers ఉంటుంది అనుకుంటా. సో ఆడికి వెళ్ళినాక చెప్తాను మీకు. అంటే చూద్దాం మనకి అది మైక్ అడాప్టర్ అనేది కావాలి ఎట్లన్నా, తీసుకుందాం మనం. ఎందుకంటే లాస్ కష్టం అవుతుంది, ఎందుకంటే సౌండ్ చాలా ఇంపార్టెంట్ కదా. సౌండ్ రికార్డ్ చేయకుండా మనం జస్ట్ వీడియో రికార్డ్ చేసే వేస్ కదా. సో అందుకని నేను ఏమనుకుంటున్నా అంటే చూద్దాం. ఆన్లైన్లో చూసినా బట్ అర్థమవుతలేదు. ఆన్లైన్లో చూస్తే అక్కడ ఏంటంటే డిఫరెంట్ అడాప్టర్స్, అంటే అడాప్టర్కి కనెక్టర్కి నాకు డిఫరెన్స్ అర్థమవుతలేదు. రెండు సేమ్ ఉంటాయా లేదంటే డిఫరెంట్ ఉంటాయా నాకైతే ఏం అర్థమవుతలేదు. చూద్దాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ మేము మనము ఆరామ్ గారి దగ్గర ఉన్నాం. ఆరామ్ గారు అంటే మనకి శంషాబాద్ మధ్యలో ఉంటుంది అనమాట. శంషాబాద్ నుంచి మనము సిటీ కనెక్ట్ అయ్యే రోడ్ ఇది. సో ఇక్కడి నుంచి పోవాలి మనం, ముందు నుంచి రైడ్ తీసుకున్నాం. బా మొత్తం వాటర్ అంతా వాటర్ ఉన్నాయి కదా. సో ప్రజెంట్ అయితే నేనైతే మైక్ కనెక్ట్ చేసిన, వాయిస్ అయితే ఫోన్లో రికార్డ్ చేస్తున్నా ఎందుకంటే మైక్ ఇష్యూ ఉంది కాబట్టి. ఓకేనా గాయస్? సో మధ్యలో అవి చూసుకోవాలి వీడియో ఎట్లా రికార్డ్ అవుతుందో, ఎందుకంటే కొంచెం వైబ్రేషన్ అయితే అవుతుంది. బండికి పెట్టినామాట నేను కెమెరా, సో వైబ్రేట్ అవుతుంది. చూద్దాం ఎట్లుంటుందో. సో మనం సాయంత్రం పూట బయటికి వెళ్ళాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు 10 kilometers పడుతుంది హరిదాస్ మార్కెట్. ఆడికి పోయిన తర్వాత మనం చూద్దాము. అంటే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం మనం, ఆరామ్ గారి దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 10-12 kilometers ఉంటుంది డిస్టెన్స్ అయితే. సో కొంచెం రోడ్ అయితే బాగుండదు, ఫ్లైఓవర్స్ అవన్నీ వేస్తారు అనమాట. సో ఫ్లైఓవర్స్ అవన్నీ వేస్తూ రోడ్ అయితే బాగుండదు, వాయిస్ అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఇక్కడ దగ్గర మధ్యలాగే చూస్తే ఎట్లా సౌండ్. సో ఇక్కడ అంతా కూడా ఫ్లైఓవర్ పడుతుంది కాబట్టి చాలా రోజులు నడుస్తుంది కన్స్ట్రక్షన్, బట్ ఇంకా అయితే అయిపోతలేదు. వాళ్ళ ప్రాబ్లం ఏదో మనకి ఏం తెలుస్తుందని. సో ఫ్లైఓవర్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. అంటే ఇది ఆరామ్ గారి నుంచి జూ పార్క్ పోయే రోడ్ అనమాట, కనెక్టింగ్ రోడ్. సో అది ఇంకోటంటే కాదు సార్, మనకి యాక్షన్ కెమెరాకి సో మైక్ అనేది కంపల్సరీ కావాలి. అది మైక్ ఉంది కానీ అంటే నా దగ్గర వైర్లెస్ మైక్స్ కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే కనెక్టర్ కావాలి. ఇది కెమెరాకి టైప్ సి సపోర్ట్ చేస్తుంది, నాకు టైప్ సి మైక్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే అది మనము మౌంట్ పెట్టినప్పుడు అది తీసుకుంటలేదు, ఎందుకంటే అది స్పేస్ తక్కువ ఉంది. సో మౌంట్ అనేది లోపల దాకా పోతలేదు అనమాట. చూసారు కదా, ఇక్కడ దొబ్బడం అయితే కామన్ అనుకో, హైదరాబాద్లో చాలా కామన్ థింగ్స్ ఇవన్నీ కూడా. సో ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే జనరల్గా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఎక్కడ తీసుకోవాలి కెమెరాస్ అవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అనే ఒక ఐడియా వస్తుంది. సో దాంతోపాటు ఒక బ్లాగ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం హైదరాబాద్ కూడా మీకు కొంచెం చూసినట్టు ఉంటుంది కదా, ఎవరైతే అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నారో. ఈవెన్ హైదరాబాద్ ఉన్న కూడా కొంచెం చాలా తక్కువ తిరుగుతారని చెప్పాలి, ఎందుకంటే ఎవరు బిజినెస్ ఆర్ జాబ్ అంటే రొటీన్ రొటీన్ ఉంటుంది కదా, ఉన్నంత మాత్రాన తిరిగారు రోడ్ల పైన. సో మీకు కూడా చూపించడం ఉంటుంది. సో ఇది ఆరామ్ గారి నుంచి మనం జూ పార్క్ పోయే రోడ్ అనమాట. జూ పార్క్ అంటే నెహ్రూ జువలాజికల్ పార్క్, ఇది చాలా ఫేమస్. అంటే జూ పార్క్ అంటే మీకు తెలుసు కదా, సో చాలా ప్లేసెస్లో ఉంటాయి జూ పార్క్స్. సో హైదరాబాద్లో ఇక్కడ ఉందన్నమాట.
సో ఆరంగూరు నుంచి ఒక 5 కిలోమీటర్స్ అనుకుంటా, మేబీ 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకేనా? సో గైస్ కొంచెం మాపి చూద్దాం, వైబ్రేట్ అవుతుందా ఏమవుతుందా చూద్దాం ఒకసారి. వాయిస్ అయితే బాగానే రికార్డ్ అవుతుంది అనుకుంటాను అయితే. ఇక్కడ పక్కన ఆపేటట్టు లేదు, ఇక్కడ కూడా పక్కన ఆపుకుందామంటే. సో ఇటు చూద్దాం, పక్కన ఆపుకొని ఇక్కడ స్పేస్ ఉంది, అయితే ఆపుదాం చూద్దాం. వాయిస్ రికార్డ్ అవుతుందా ఇంకా వీడియో రికార్డ్ అవుతుంది చూద్దాం. ఓకేనా? సో చెక్ చేసిన వీడియో అండ్ ఆడియో బాగానే ఉంది, నాట్ బ్యాడ్, రికార్డ్ అవుతుంది బాగానే. సో ఇక్కడ ఈ ఫ్లైఓవర్ వల్ల మొత్తం జామ్ అయిపోతుంది కొంచెం, ఇప్పుడు కొంచెం బెటర్ అనుకోండి. ఇంతమంది ఇంకా చాలా ఘోరంగా ఉంటుండే, ట్రాఫిక్ ఇంకా పొల్యూషన్ చాలా ఉంటుండే, బట్ ఇప్పుడు కొంచెం ఈ ఫ్లైఓవర్ వేస్తే సూపర్ ఉంటుంది. సో ఎంత కూడా చూస్తున్నారు కదా ఫ్లైఓవర్ పడుతుంది ఇక్కడ. సో ఇది ఆరంగారు నుంచి మనకి బాద్రపుర అంటే అదే జూ పార్క్ తెలుసు కదా, జూ పార్క్ సైడ్ వెళ్తుంది రూటింగ్ ఈ ఫ్లైఓవర్ అంతా కూడా. సూపర్ ఉంటుంది వేస్తే మాత్రం, ఎందుకంటే నేషనల్ హైవే కదా, నేషనల్ హైవే నెంబర్ 44 వస్తుంది ఇది. సో నేషనల్ హైవే అయినప్పుడు మరి ఆ మాత్రం ఉండాలి, ట్రాఫిక్లో లేకుండా చూసుకోవడం బాధ్యత కాబట్టి. ఓకే, ఇదంతా ఓల్డ్ సిటీ అనమాట, ఓల్డ్ సిటీ కింద వస్తుంది. కొంచెం జామ్ జామ్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అట్లా ఉంటుంది అన్నమాట. సో మైదీపట్నం అటు సైడ్ అయితే మనకి ఎక్కువ ఉండదు, సో ఇక్కడ ఉంటుంది. కొంచెం చూసారు కదా అంత రోడ్స్ మొత్తం మళ్ళా చేస్తున్నారు. సో మనకి అడాప్టర్ దొరుకుతుంది అనుకుంటున్నాం మోస్ట్లీ. మీ గోప్రో తెలుసు కదా, గోప్రోకి కూడా ఉంటుంది మైక్ అడాప్టర్, అది అరౌండ్ 3,500-4,000 దాకా ఉంటుంది, చాలా కాస్ట్లీ. అది ఆ కెమెరానే కాస్ట్లీ అంటే మళ్ళీ అడాప్టర్స్, దానికి మౌంట్స్ అన్నీ ఉంటాయి, అన్ని కథలు. చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది ఓవరాల్గా అయితే మొత్తం, మనం అన్ని సెటప్ తీసుకున్నసరికి చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది. సో ఈ కెమెరా అంటే ఎక్కువ అయితే ఎక్స్పెన్సివ్ పడదు మనకి, 15,000 లోపల అన్నీ కావాల్సినవి దొరికిపోతాయి, ఇంక్లూడింగ్ మైక్ అన్నీ కూడా. సో అది అది బెనిఫిట్ అన్నమాట. వేరే కూడా ఉన్నాయి మార్కెట్లో, బట్ ఇది నేను చూసినంత బెస్ట్ అనిపించింది తీసుకున్నా. వామ్మో ఘోరంగా ఉందిగా, మొత్తం అంతా దుమ్ము దుమ్ము లేపేసేది మొత్తం అంతా. సో దుమ్ము దుమ్ము అయింది మొత్తం అంతా కూడా, ఇక్కడ నుంచి బయటపడేంత వరకు చూడండి పరిశానే ఉంటుంది. అలాగే బెంగళూరులో కూడా నేను తెలుసు కదా మీకు, నంది హిల్స్ పోయినప్పుడు నేను బైక్ చూస్తున్నారు కదా గ్యాస్, మొత్తం హరిదాస్ మార్కెట్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయి మీకు, కెమెరాకి సంబంధించిన అన్నీ కూడా. అక్కడ స్ట్రైట్ చూస్తారు కదా బోర్డు ఉంటుంది, రెడ్ కలర్ బిల్డింగ్ పక్కన బ్యాంక్ రోడ్ అనమాట కోటిలో. సో ఇది హరిదాస్ మార్కెట్, అక్కడ లోపల పోతే మీరు గల్లీలోకి, అక్కడ అన్నీ దొరుకుతాయి, కెమెరాకి సంబంధించిన అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట మీకు, స్టాండ్స్, యాక్షన్ కెమెరాస్, డిజిటల్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. అలా సార్ చూసారు కదా మనకి ఏదో ట్రాఫిక్ ఉందో, హైదరాబాద్లో ఘోరమైన ట్రాఫిక్ ఉందన్నమాట. సో టైం అయితే చాలా పట్టింది వెళ్ళడానికి, అందుకని ఏం బ్లాగ్ అయితే వేయలేదు, ఒకరికి క్లోజ్ చేసిన వీడియో. అంటే నేను మైక్ అయితే చూసిన, బట్ ఎక్కడైతే అవైలబుల్ లేకుండే. సో నాకు దీనివల్ల తెలిసింది ఏంటంటే, మనము ఏ యాక్షన్ కెమెరా ఉంటామో ఏ కంపెనీది, సో అదే కంపెనీది మా మైక్ ఉంది కూడా చాలా బెటరు. సో అది చాలా సపోర్ట్ చేస్తాయి, వేరే అంటే సపోర్ట్ చేయవు. మామూలుగా అయితే మనకి యాక్షన్ కెమెరాకి టైప్ సి పోర్ట్ ఉంటుంది కదా. సో నార్మల్గా అయితే ఇప్పుడు నేను ఉన్న కెమెరా అయితే నార్మల్ మైక్ లేకుండా కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు అప్పుడు మైక్ అవసరం కదా. సో మనం ఎక్కువ మోటో బ్లాగింగ్ చేయం కాబట్టి అంత అవసరం అయితే లేదు. సో అదే మాట మ్యాటర్. సో ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది, ఈ రూట్లో ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది, కోటికి వెళ్ళే రూట్లో ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది అనమాట. ఇంకోటి ఆడ ఫ్లైఓవర్స్ వేస్తారు కాబట్టి కన్స్ట్రక్షన్ అవుతుంది, చాలా ఘోరమైన ట్రాఫిక్, బాగా లేట్ అయిపోయింది పోయేసరికి. అందుకే నేను ఏం బ్లాగ్ చేయలేదు. ఇంకా చూసారు కదా ఎట్లుంటుంది హరిదాస్ మార్కెట్, అక్కడ మీకు ఏమన్నా కెమెరాకి సంబంధించిన అన్నీ కూడా దొరుకుతాయి అనమాట, డిఎస్ఎల్ఆర్స్ కానీ, యాక్షన్ కెమెరాస్ కానీ, మైక్స్, స్టాండ్స్, అడాప్టర్స్ అన్నీ దొరుకుతాయి, బ్యాటరీస్ ఎక్కువ దొరుకుతాయి అనమాట. సో అది ఈ బ్లాగ్ అంతే, ఇంకేం లేదు. సో ఇది సింపుల్ బ్లాగ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ ద వీడియోస్ అండ్ లైక్ ద వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్.